13 జిల్లాల నుంచి వచ్చిన జనసేన నాయకులందరికీ, కంటెస్టెంట్స్ అందరికీ, పిఎస్సీ మెంబర్స్కి, పిఎస్సీ చైర్మన్ మనోహర్ గారికి, జనరల్ సెక్రటరీస్ సత్య గారికి, శివశంకర్ గారికి, అలాగే పోలిట్ బ్యూరో సభ్యులైన అరహం ఖాన్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. స్థానిక సంస్థలు నేను మాట్లాడుతూ అంటే ఇందాక మీతో మాట్లాడుతూ అందరు చెప్తున్నారు, స్థానిక సంస్థలు ఎన్నికలకు ఎలా సిద్ధమవ్వాలి, అలాగే ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో రాజధాని చుట్టూ తిరుగుతున్న సమస్యల వలయం, ఈ రెండింటి మీద అందు మీరు మాట్లాడాలి, అలాగే నా అభిప్రాయాలు తెలియజేస్తాను. ముందుగా స్థానిక సంస్థలు ఎన్నికలు వీటన్నీ వెళ్ళబోయే ముందు మనకున్న బలం, పార్టీకి ఉన్న బలమే యువత. మొన్నటికి మొన్న 151 సభ్యులున్న ప్రభుత్వం, దాన్ని నడిపే వ్యక్తి చాలా గొప్పగా ప్రకటన చేశామని చెప్పి వైజాగ్కి వెళ్తే అది ఏ స్థాయిలో దానికి స్పందన ఉందో మీకు తెలిసింది. కానీ మనకి ప్రజల సమస్య మీద పోరాటం చేస్తే మనకి ఎంత మద్దతు ఉందో మనకి మొన్న లాంగ్ మార్చ్లో మనకు తెలిసింది. మన బలం, మన సమస్యల మీద చాలా బలంగా మాట్లాడుతాం, నిలబడతాం, పోరాటం చేస్తామన్న స్పందన యువతలో చాలా బలమైన ఆవేదన ఉంది. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క వారిని స్థానిక నాయకత్వం కానీ, దశాబ్దాలుగా వెళ్ళునిపోయిన నాయకత్వం విజయనగరం కానీ, మిగతా ప్రాంతాలు ప్రతి జిల్లా రాయలసీమలో కానీ, ఇక్కడున్న కోస్తా జిల్లాల్లో కానీ వాళ్ళు భయభ్రాంతులు చేస్తూ ఉంటారు. ఒక రకాలుగా రాయలసీమలో ఒకలా ఉంటే ఉత్తరాంధ్రలో ఇంకోలా ఉంటుంది, ఇక్కడ ఇంకోలా ఉంటుంది. కానీ వీటన్నిటిని అధిగమించి మేము పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం, మన వెనక వెన్నంటి ఉండడానికి సిద్ధంగా ఉన్నారు యువత. ఈ స్థానిక సంస్థలు, నేను ఇందాక దుర్గేష్ గారు అందరు మీరు వెలిపించిన అభిప్రాయాన్ని నేను గౌరవిస్తున్నాను. నేను పార్టీ పెట్టినప్పుడు ఎందుకు 25 సంవత్సరాలు అన్నానంటే నాకు కాన్షీరామ్ గారు చాలా బలమైన ప్రేరణ నాకే. ఎందుకంటే మనం ఒక సుదూరమైన లక్ష్యాన్ని మనం అందుకోవాలి అనుకున్నప్పుడు చాలా కష్టపడి పోరాటం చేయాలి. నాకు ఇక్కడున్న చాలామందిలో ఎక్కువ మంది మీకు మన పూర్ణచంద్ర గారు కానీ, కొత్త పూర్ణచంద్ర కానీ, మీరందరూ చాలామంది స్థానిక, మన మధుసూదన్ రెడ్డి గారు స్థానిక సంస్థలో మీరు పాల్గొన్న వాళ్ళు, పదవులు తీసుకున్న వాళ్ళు. కానీ నేను చూస్తుంది మీ అనుభవంతో పాటు కొత్త తరం ఈ స్థానిక సంస్థల్లో రావాలి బయటికి. మన కోసం జెండాలు మోసిన వాళ్ళు, టీ కొట్లు నడుపుతూ జనసేన సభలకి వాళ్ళు వంతు ఉదారంగా సహాయం చేసిన వాళ్ళు, ఈ యువత మన స్థానిక సంస్థల్లో మనం తీసుకుంటాం. ఈరోజుకి తెలంగాణలో మొన్నటికి మనం కూర్చోబెట్టి దాదాపు ఒక 600 నుంచి 700 మంది దాకా మేము పోటీ చేస్తా ఉంటే నాకున్న ప్రత్యేక కారణాలు నేను చెప్పాను. నన్ను ఈ ఒక్కసారి వదిలేయండి, నన్ను మీరు ఇండిపెండెంట్గా చేసుకుంటే చేసుకోమని. కానీ మనకి వర్క్ వచ్చేటప్పటికీ మీరు గుర్తించాల్సింది, మన కోసం కనీసం ఒక 25 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు లేదని కష్టపడ్డోళ్ళ గత 10 సంవత్సరాలుగా స్థానిక సంస్థల వార్డు మెంబర్లుగా కానీ, పంచాయతీ వార్డు మెంబర్లు, మనకి డివిజన్ మెంబర్స్గా కానీ, వాళ్ళని అట్లీస్ట్ ఒక 50% యువతను గుర్తించండి. మనందరం ఏం ఆలోచిస్తున్నామంటే ఖచ్చితంగా వీళ్ళు కన్వీనియంట్గా ఉన్న చోట, మనకి బలం ఉన్న చోట రిజర్వ్డ్ అని, అన్రిజర్వ్డ్ అని ఇవన్నీ ఉన్నాయి. కానీ మనకి కులాలకి మతాలకి అతీతంగా మనకి అభిమానులు ఉన్నారు, జనసేనకి జెండా మోసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరో గుర్తిద్దాం, వాళ్ళకి మనం ఎంత సాధ్యపడితే మన వారిని గుర్తించి వాళ్ళు నిలబడి, అలాగే ఎవరన్నా వచ్చి ఈ రోజున మేము విసిగిపోయాం ప్రస్తుత పాలనలో, అంతకుముందు పార్టీలు వద్దామనుకుంటే వాళ్ళు కూడా గుర్తించండి. కానీ వాళ్ళ చిత్తశుద్ధిని మటుకు మీరు పరిగణలోకి తీసుకోండి. వాళ్ళు నిలబడతారా లేదంటే మన మీద మన బలంతో గెలిచి మళ్ళీ వెళ్ళిపోతారా, అది మీరు పరిగణలోకి తీసుకోండి. ఆ బాధ్యత మీరే తీసుకోవాల్సి వస్తుంది. ఇదిగో నాకు ఆ భయాలు లేవు, ఎందుకంటే పక్షుల్లాగా వచ్చి వాలి వెళ్ళిపోయే వాళ్ళ మీద నాకు ఆ భయాలు లేవు. ఎందుకంటే నేను నమ్మేది ఆ కొత్త తరాన్ని నమ్ముతున్నాను. నేను ఆ తరం చాలా బలంగా ఉండింది, ఆ తరం కోసం నేను ఖచ్చితంగా ఇక్కడే ఉంటాను. నేను ఇది వదిలేసి వెళ్ళిపోయే ప్రసక్తి లేదు. నేను ఒక బలమైన ఎక్సర్సైజ్ నేను చేసింది పోయినసారి, అసలు ఈ అభివృద్ధి వికేంద్రీకరణ అందరూ మాట్లాడతారు, నిజంగా స్థానిక సంస్థలు పంచాయతీలకు ఆ నిధులు వారికి నిర్ణయించుకున్న హక్కు లేదు. ఈరోజు దాకా అదే కేరళలో నేను ఒక, నా కోసం కేరళ నుంచి ఒక ప్రత్యేకంగా నన్ను, నాకు తెలిసి నేనంటే మన జనసేన ఆలోచన విధానం చూసి ఎలక్షన్స్ ఓడిపోయిన తర్వాత నేను ఇక్కడ కూర్చుంటే మన ఆఫీసులో ఒక 4 రోజులు 5 రోజుల తర్వాత ఒక ఆయన, ఒక అబ్బాయి వచ్చారు కేరళ నుంచి, ఒక యంగ్ ఐఏఎస్ ఆఫీసరు మీ దగ్గరికి వచ్చి ఇది మాట్లాడతారంటే, ఆయన అబ్బాయి చెప్పింది ఒకటే, మీరు వెళ్తున్న విధానం చాలా బాగుంది, మీరు
ఓడిపోయారు కదా అని చెప్పేసి పార్టీలు అయిపోయిందని మీరు వెళ్ళిపోతే మీలాంటి వాళ్ళు వ్యక్తులు డిసప్పాయింట్ అయిపోయి రాజకీయాల నుంచి వెళ్ళిపోతే సమాజానికి చాలా నష్టం జరుగుద్ది. మీరు ఏవైతే మాట్లాడుతున్నారో, మీరు ఏదైతే చెప్తున్నారో అవన్నీ కేరళలో జరుగుతుంటాయి అని చెప్పి కేరళ ఉద్దేశాలని ఆలోచన విధానం నాకు చెప్పారు. అక్కడ పంచాయతీ స్థానిక వ్యవస్థలు ఎలా పనిచేస్తాయి, పాలనా వ్యవస్థలు ఇవన్నీ చెప్తూ అక్కడ నాకు ఆయన ఒక స్థానిక మంత్రులు నా చేత మాట్లాడిచ్చాడు. వాళ్ళు నన్ను ఇన్వైట్ చేశారు రమ్మని చెప్పి. నేనేమనుకున్నానంటే మన ఎలక్షన్స్ కంటే ముందు మనలో ఉన్న కొద్దిమంది ఒక 10 మంది 12 మంది టీంని తీసుకెళ్ళి అసలు ఎలా జరుగుతున్నాయి స్థానిక పంచాయతీలు, వాళ్ళు ఎలా అభివృద్ధి చేస్తున్నారు, ఆ వికేంద్రీకరణ ఎలా జరుగుతుంది అంటే, ఉదాహరణకి తన ఐఏఎస్ ఆఫీసర్ కలెక్టర్గా ఉన్న చోట ఒక గొడవ అయింది నాకు. ఈ రోడ్డు లేయింగ్లో ప్రతి చోట ప్రతి మనకి బోర్డ్స్ ఉంటాయో లేదో మనకి తీసేస్తారో తెలియదు, కానీ ప్రతి బోర్డులో ఈ మెటల్ రోడ్డు వేస్తుంటే ఇంత మెటల్ ఉండాలి ఇంత ఉండాలని ఆ ప్రమాణాలన్నీ రాస్తే ఆ వేసే కాంట్రాక్టర్ ఒక రోజు ఏదో లారీ ఆగిపోతే డిలే చేశాడంట ఒక హాఫ్ డే. వాళ్ళు వచ్చి గొడవ చేస్తే ఈయన వెళ్ళి సాల్వ్ చేయాల్సి వచ్చింది. అంటే అంత స్పృహలో ఉన్నారు జనం అక్కడ. మనకి రాయలసీమలో కానీ ప్రతి జిల్లాలో యువతలో అదే ఆవేదన ఉంది. పార్టీ పునాదులు నిర్మాణం స్థానిక ఎన్నికల నుంచి జరగాలి, స్థానిక సంస్థల ఎన్నికల నుంచి జరగాలి. ఇది చాలా బలమైన అవకాశం, మిమ్మల్ని నేను నమ్మిస్తున్నాను. మీరందరూ అంటే ఇందులో చాలా అనుభవజ్ఞులు ఉన్నారు, కానీ చాలామంది ఇక్కడ ఉన్న యువ నాయకత్వంలో మీ అందరికీ నేను నమ్మిస్తున్నాను. నాకు ఎవరు కష్టపడి పనిచేసే వాళ్ళని మీరు గుర్తించండి. నేను కమిటీస్ ఇందాక శివశంకర్ గారు మాట్లాడుతున్న డిసెంబర్ 15 కమిటీస్ వేయమంటే నేను ఎన్నిసార్లు చెప్పను, మీరు 10 మందితో మాట్లాడి గుర్తించడానికి నాకు ఈ వీళ్ళు అని గుర్తించడానికి మీకు అది మీరు భుజాస్కంధాలపైన మీరు వేసుకొని వెళ్ళకపోతే అది ఇంకా మీరు ఏం బాధ్యత, మీరు ఎట్లా ఎదుగుతారు నాయకత్వం? ముఖ్యంగా నేను కొత్త యువ నాయకత్వాన్ని అడుగుతాను. మీరు వచ్చే 25 సంవత్సరాల్లో మీరు నిర్మాణం వెళ్ళాలి అంటే మీరు ఇప్పటి నుంచి లోతుకి వెళ్ళకపోతే అట్లా కనీసం వీళ్ళు బాగా పనిచేస్తారు, వీళ్ళు పనిచేయరు. ఇది అది నాకు కనిపించట్లేదు. దయచేసి దాన్ని కొంచెం అతి తక్కువ వ్యవధి ఉంది, అట్లీస్ట్ ఇప్పుడైనా సరిదిద్దుకోండి. మొన్నటికి మొన్న నన్ను కలుసుకోవడానికి కొంతమంది భారతీయ జనతా పార్టీ యుఎంపీలు వచ్చారు. వాళ్ళు వచ్చినప్పుడు ప్రతాప్ గారు కానీ తేజస్వి గారు వాళ్ళు వచ్చినప్పుడు ప్రతాప్ అయితే నాకు నేను 2014 నేను కలిసినప్పుడు నాకు అలా తెలుసు ప్రతాప్. ఆ రోజు నేను సెంట్రల్ హాల్లో ఉన్నప్పుడు కూడా ఆ రోజు పరిచయం. అంటే చూడండి, వాళ్ళు ఇద్దరికి పట్టుమని 37 లోపు ఇద్దరికి, ఒక అబ్బాయికి 26, 28 ఉన్నాయి, ఇంకొక అబ్బాయికి జస్ట్ 30, 31 ఉన్నాయి. వాళ్ళు ఎంత కమిటెడ్గా ఉన్నారంటే వాళ్ళు నమ్మిన సిద్ధాంతానికి, వాళ్ళని గుర్తించింది పార్టీ. మేము ఏదో ఈ మాటలు మేము ఎక్స్చేంజ్ చేసుకుంటే దాంట్లో నేను చెప్పేది మేము ఎంతమందికి ఇచ్చాం, మేము కొత్త వాళ్ళకని చెప్పుకుంటూ మేము అంత కమిటెడ్గా ఉన్నాం. వచ్చే తరానికి అన్ని పార్టీలు ఎంత ఉన్నాయి కానీ మనం కూడా అంత కమిటెడ్గా ఉన్నాం, మీ అందరికీ నమ్మిచ్చాం. దీంట్లో ముఖ్యంగా స్థానిక ఎన్నికల్లో కుల ప్రభావం, వర్గ ప్రభావాలు చాలా బలంగా ఉంటాయి, దౌర్జన్యాలు ఉంటాయి, గొడవలు ఉంటాయి, వీటికి సంసిద్ధంగా ఉండాలి. నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నేను రోడ్డు మీద నడిచి ఒంటి మీద లాఠీ దెబ్బలు రక్తం చిందించుకోవడానికి నేను సిద్ధపడి వచ్చాను రాజకీయాల్లో. మీరు దయచేసి మీరు కూడా అంత తెగింపు లేకపోతే మటుకు మీరు ముందుకెళ్ళారు. భయం జాగ్రత్తలు తీసుకుందాం. ఈరోజు నేను అడుగు పెడితే నిన్న మన దుర్గి మండలం నుంచి ధర్మవరం గ్రామం నుంచి ప్రజలు అందరూ వస్తే ఆ రోజున మనకి శాంతిప్రసాద్ గారు కానీ వెంకటేశ్వరరావు గారు కానీ మన ప్రతాప్ గారు కానీ వాదించి వాళ్ళని బయటికి తీసుకొచ్చారు వాళ్ళని ఈరోజు. అని మన ప్రజలు మనకి జెండా పట్టినప్పుడు మనం పార్టీలో ప్రతి ఒక్కరూ కూడా అంత బలంగా నిలబడ్డాం. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఏదైనా ఇబ్బందులు అయితే మేము ప్రత్యేకించి ఒక ఫోకస్డ్ లీగల్ టీమ్ ఒకటి పెడతాం, అలాగే ఒక హెల్ప్ లైన్ తీసుకుంటాం. అలాగే నేను ఏ ఫామ్స్ నేను మనకి అర్హం కారణ్ గారి అలాగే శివశంకర్ గారు అలాగే మహేంద్రరెడ్డి ఇలా కొద్దిమందిని కూర్చోబెట్టిన ఒక టీమ్గా 3-5 మెంబర్ టీమ్గా పెట్టి వాళ్ళకి నేను ఏ ఫామ్స్ ఇచ్చి వాళ్ళు మనందరికీ బీ ఫామ్ మన ఎవరైతే అభ్యర్థులు వాళ్ళందరికీ బీ ఫామ్స్ ఇచ్చే కమిటీని కూడా తీసుకుంటాం. ఇవన్నీ కాకుండా ప్రతి జిల్లాకి సంబంధించి ఒక 3-4 మన పార్టీ కోసం పనిచేస్తున్న ఒక యువ నాయకత్వాన్ని కొంత ప్రతి జిల్లాలో కూడా ప్రతి 13 జిల్లాలంటే దాదాపు ఒక 40 మంది దాకా మేము పెట్టి నేను ఇందాక శ్రీనివాస్ యాదవ్ గారు చెప్తుంటే నాకు అదే అనిపించింది.
వీరికి మీకు మద్దతుగా ఏదన్నా ఇమీడియట్గా మీకు పార్టీ ఆఫీస్కి హెడ్ ఆఫీస్కి మీకు కనెక్ట్ అయ్యేలాగా ఆ ముగ్గురిని కూడా అక్కడ అదే జిల్లాలో కూర్చోబెడతాం ఎలక్షన్స్ అయ్యే వరకు. అది కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. అలాగే ఇందాక గంగులయ్య గారు చెప్పింది ట్రైబల్, అంటే ఇందాక మన విజయనగరం రిజర్వ్డ్ కాస్త తీసుకెళ్ళి శ్రీకాకుళంని రిజర్వ్ చేసేసి దీనికి అన్రిజర్వ్డ్ చేసుకోవటం, అలాగే మన ఇందాక గంగులయ్య గారు చెప్పినట్టు ఒక జెడ్పీటీసీ కూడా కేటాయించలేదు ట్రైబల్స్కి, అంత పెద్ద ట్రైబల్ బెల్ట్ అయ్యండి. ఇవన్నీ కూడా మనం ఒకసారి ప్రతాప్ గారి దృష్టికి, శాంతిప్రసాద్ గారి దృష్టికి తీసుకెళ్తాం. దీన్ని మనం ఏదైనా లీగల్గా ఏదైనా ఛాలెంజ్ చేయాలి అనే పరిస్థితులు ఏదైనా ఉంటే ఖచ్చితంగా దాన్ని మనం ముందుకు తీసుకెళ్తాం. సో క్లుప్తంగా అంటే నేను, మీరు కొంచెం సంసిద్ధంగా ఉండండి, వెళ్ళి మేము స్థానిక సంస్థలకి మేము పోరాటం చేయడానికి మేము సిద్ధపడుతున్నాం అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా, ముఖ్యంగా ఇక్కడున్న పెద్ద మన అనుభవజ్ఞులు వారితో వారికే కాకుండా ముఖ్యంగా యువ నాయకత్వానికి మీరు వెళ్ళి మాట్లాడి బలంగా బల్లగుద్ది మాట్లాడండి. మేము స్థానిక ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం, కొత్త వాళ్ళకి మేము అవకాశం ఇస్తాం సార్. ఎందుకంటే ఇది మీరు ఇప్పుడు కొత్త రక్తం రాకపోతే కింద మూలాల నుంచి బయటికి రాజకీయాలు మారం. సో మీ అందరి మీద ప్రత్యేకమైన బాధ్యత ఉంది, అనుభవజ్ఞుల మీద ఒక ప్రత్యేకమైన బాధ్యత, మీ మీద ప్రత్యేకమైన బాధ్యత మీ మీద. అలాగే రాజధాని గురించి ఇష్యూ వస్తున్నప్పుడు అనేక సమస్యలు, ముఖ్యంగా ఇప్పుడు మన రాష్ట్రం అంతా ఉన్నది రాజధాని సమస్య. నేను ఆ రోజు కూడా మొన్న నేను మాట్లాడింది ఎవరు నాకు పంపిస్తే 2015లో నేను మాట్లాడింది, ముందు నుంచి కూడా ఇంత పెద్ద భూ సమీకరణ జరిగితే దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు, వచ్చే ప్రభుత్వాలు ఎలా ఉంటాయి అనేది నేను ఎందుకు ఏ ప్రమాణాల్లో చెప్పానంటే, నేను కొద్ది ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకొని, అలాగే మలేషియాలో ఉన్న పుత్రజయాన్ని దృష్టిలో పెట్టుకొని, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నేను మాట్లాడాను ఆ రోజున. ఎందుకంటే భారతదేశంలో చాలా మనకి పగ ప్రతీకారం ఉన్న రాజకీయ వ్యవస్థ. నువ్వు ఆ ప్రభుత్వంలో ఇలా చేసావు కాబట్టి నేను అధికారం లాగా నీకు ఇలా చేస్తానేది. ఉదాహరణకి కరుణానిధి గారు కొత్త అసెంబ్లీ కడితే జయలలితగా వచ్చి దాన్ని హాస్పిటల్ చేశారు, అది ఒక చిన్నపాటి బిల్డింగ్. నాకేమనిపించింది అంటే ఈ రోజున మనకున్న సమస్య, పోయినసారి ఇంత పెద్ద ఇన్ని వేల ఎకరాలు భూసేకరణ జరుగుతున్నప్పుడు నాకు ఒకటే అనిపించింది ఏంటంటే, వాస్తవానికి ఇది వాస్తవ రూపం దాల్చడానికి కనీసం కొన్ని దశాబ్దాలు పడుతుంది, 2 నుంచి 2.5 నుంచి 3 దశాబ్దాలు కమిటెడ్గా ఉంటే పడుతుంది ఒక స్థాయికి రావడానికి, ఒక స్థాయికి సంపూర్ణంగా, ఎందుకంటే ఆన్గోయింగ్ ప్రాసెస్, ఒక నిరంతరంగా సాగేది. దాన్ని దృష్టిలో పెట్టుకుని సత్యగారు కూడా భూసేకరణ చట్టానికి అందరు ప్రతి ఒక్కళ్ళు భూసేకరణ చట్టం ప్రయోగించకుండా గ్రీన్ క్యాపిటల్ ఉండాలి, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని చేసాం. ఈరోజు మేము తీసుకున్న నిర్ణయం, మనం తీసుకున్న నిర్ణయం ఏంటంటే, మీ అందరికీ ఆమోదయోగ్యమైంది, మనకి రాజధాని అనేది ఒకచోటే ఉండాలి, పాలన ఒకచోట నుంచి ఉండి అభివృద్ధి అన్ని చోట్లకి ఉండాలని దీనికి మేము బలంగా ఆ రోజున తీర్మానం చేసుకుని మనం దానికి చాలా బలంగా నిలబడినాం. మనం కన్ఫ్యూజన్ లేకుండా ఒక జనసేన పార్టీ నుంచి మన గొంతే మన గళమే చాలా స్పష్టంగా మొదటి రాజధాని ప్రక్రియ మొదలుపెట్టినప్పటి నుంచి ఈరోజు దాకా చాలా స్పష్టంగా ఉన్నది, మనం మాట మార్చలేదు. మనం ఈరోజు నేను ఇంత భూమి సమీకరణ జరిగితే ఇది నిలబడుతుందా లేదా అనేది ఆ భయాలు ఎలాగున్నాయో అలాగే నా భయాలే ఈరోజు నిజమైన రైతులు కూడా ఆ రోజు మీరు చెప్తుంటే మేము ఎందుకు ఇని ఎలా మాట్లాడుతాను అనుకున్నాం, కానీ ఈరోజు మీరు చెప్తుంటే మాకు నిజమైన, ఎందుకంటే నేను దూరదృష్టితో మాట్లాడతాను. ప్రజలు క్షేమం కోరుకునేవాడు ఒక 20-30 సంవత్సరాలు చూసి మాట్లాడతారు, అంతేగాని వచ్చే ఎన్నికల కోసం మనం మాట్లాడతాం. సో ఈ రోజున మనం తీసుకుంది, వీళ్ళు ఈరోజు వరకు రాజధాని తరలిస్తున్నామని చెప్పట్లేదు, కానీ అడుగులన్నీ అటేస్తున్నారు పత్రికల్లో, మన మీడియా సమావేశాల్లో, లేదంటే చూచాయిగా మాట్లాడుతున్నారు, కొన్నిసార్లు డైరెక్ట్గా చెప్తారు. కానీ ఒకసారి రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత, మళ్ళీ 13 జిల్లాలు అయిపోయిన తర్వాత మన మధ్య ప్రాంతీయ భేదాలు వస్తాయి అనేది అందరం భయపడుతున్నాం. నేను అన్ని జిల్లాలు బాగా తిరిగినవాడిని, నాకు అన్ని జిల్లాలతో లోతుల్లోకి వెళ్ళిన వాడిని, ఉన్న 13 జిల్లాల్లో రాజకీయ అవసరాల కోసం మాట్లాడేవాళ్ళు ఉంటారేమో కానీ ప్రజల మధ్య ప్రాంతీయ విభేదాలు ఖచ్చితంగా రావు. మాట్లాడేవాళ్ళు 10 మంది ఉండొచ్చు కానీ అది మెజారిటీ గొంతు అయితే కాదు. నేను ఎందుకంటే కళింగాంధ్ర మొత్తం తిరిగిన వాడిని, అక్కడ ఉత్తరాంధ్ర వెనకబాడుతనం గురించి ఆచార్య చలంగారు మాట్లాడిందని కానీ, ఇవన్నీ నేను వీళ్ళందరితో మాట్లాడిన వ్యక్తిని కాబట్టి, రాయలసీమలో మాట్లాడిన వ్యక్తి, అర్థం చేసుకున్న వ్యక్తిని కాబట్టి ప్రాంతీయత అసమానతలు ప్రజల మధ్య అయితే రావు. ఎందుకంటే తెలంగాణ వేరు, మనం వేరు.
ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన మనుషులు ప్రతి చోట ఉన్నారు. సో మనందరికీ సంబంధ బాంధవ్యాలు ఎక్కువ మనకి చాలా చిక్కగా ఉంటాయి, చాలా బలంగా ఉంటాయి. అందుకని ఆ దిశగా మనం భయపడక్కర్లేదు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు. అలాగే వైజాగ్ రాజధానిలో కావాలని ఎప్పుడు కోరుకోలేదు. వీళ్ళు మేము కావాలని వీళ్ళు ఇటు పెడతా ఉంటే అది ఈ రోజుకి అసలు ఎలా సాధ్యపడుతుంది? మూడు రాజధానులు అనేది, మూడు రాజధానులు మీరు ఎలా అంటే మనం ఒకటే మాట్లాడుతూ అసలు నువ్వు ఎలా సాధ్యం చేస్తావో చెప్పు. అలాగే అమరావతి రైతులకి న్యాయం జరగకుండా ఒక అడుగు ముందుకేస్తే వీళ్ళ బతుకు ఏమైపోయింది, వీళ్ళ భవిష్యత్తు ఏం కాదు. ప్రభుత్వం మోసం చేస్తే ఎట్లా? ఇంకా ఈరోజు వీళ్ళని మోసం చేసిన ప్రభుత్వం రేపొద్దున ఉత్తరాంధ్ర ప్రజలు మోసం చేయదు ఇంకోలాగానే గ్యారంటీ ఉంది. అలాగే రాయలసీమ ప్రజలు మోసం చేయదని గ్యారంటీ. ఇంకొక జిల్లా ఒక 13-30 వేల మంది దాదాపు 100,000 మంది ఆధారపడ్డ వ్యక్తుల్ని మోసం చేయగలిగినప్పుడు పదుల్లో సంఖ్యలో ఉన్న ప్రజలు మోసం చేయడం ఇంకెంత తేలిక? ఒక ఇది ప్రెసిడెంట్ అయిపోతే ఒక ప్రతీక అయిపోద్ది. అందువల్ల మేము రాజధాని మీద వాళ్ళు స్పష్టత ఇవ్వాలి, మనం కాదు ఇవ్వాల్సిన స్పష్టత. వైసీపీ స్పష్టత ఇవ్వాలి, కానీ జనసేన మటుకు అక్కడ రైతులకి న్యాయం జరిగే వరకు నేను ఇది ఎందుకంటే నేను త్రికరణ శుద్ధిగా చెప్తాను, రైతులకి న్యాయం జరిగే వరకు మనం చాలా బలంగా పోరాటించాలి. ఎందుకంటే ప్రజల కన్నీళ్ళ మీద నేను మొన్న కూడా ఏం చెప్పానంటే పోయినసారి కూడా తెలుగుదేశం పార్టీ భూములు సేకరిస్తున్నప్పుడు ఇష్టపడకుండా రైతులు మీరు భూములు భూసేకరణ చట్టాన్ని ప్రయోగిస్తే ఖచ్చితంగా నేను విభేదించి చాలా పెద్ద స్థాయిలో మీతోటి విభేదించాల్సి వస్తే గొడవ పెట్టుకోవాల్సి వస్తుంది, దానికి సిద్ధపడి మీరు చేయండి అని చెప్పాను. వాళ్ళు భూసేకరణ ఆపారు. నా దాని వెనక నాకున్న ఉద్దేశం ఏంటంటే కన్నీళ్ళతోటి రాజధాని కట్టకండి. ఒక్క 10 మంది కన్నీళ్ళు కూడా మంచిది కాదు ఈ రాజధాని. అలాంటిది 3 చోట్ల నువ్వు రాజధానులు పెడతావు, 2 చోట్ల రాజధానులు పెడుతున్నారని చెప్పేసి ఇక్కడున్న భూములు ఇచ్చిన రైతులు కన్నీళ్ళు రాష్ట్రానికే మంచిది కాదు. అందుకని రైతులకి మనం అండగా ఉందాం, రైతులకి న్యాయం జరిగే వరకు అండగా ఉండాలి. వీళ్ళు ప్రత్యేకమైన స్పష్టత ఇవ్వాలి మనకి వైసీపీ. అంతేగాని మీరు ఇన్ని కోట్ల మంది ప్రజలతోటి మీరు దయచేసి వీళ్ళు ఆడుకోవద్దు. ఎందుకంటే ఇది పొలిటికల్, ఇది అకౌంటబిలిటీ లేని పాలిటిక్స్, జవాబుదారీతనం లేని పాలిటిక్స్కి మేము వ్యతిరేకం. మీరు రాజధాని మార్చాలంటే రేపొద్దున ఇటు మారుస్తారు, రేపొద్దున ఇంకొకరు చిటు మారుస్తారు, 5 సంవత్సరాల తర్వాత ఇంకొకరు చెట్టు, ఇట్లా మార్చుకుంటూ వెళ్ళిపోతే స్థిరత్వం ఎక్కడ ఉంటుంది? 151 మంది సభ్యుల్ని మీకు ఇచ్చినప్పుడు మీరు ఎంత స్థిరత్వం చూపించాలి ప్రభుత్వానికి, ప్రజలకి? అవన్నీ వదిలేసి గందరగోళంలో పెట్టి ప్రాంతీయ అసమానతలు పెట్టి మమ్మల్ని రెచ్చగొట్టేలా అంటే ప్రజలు అంత టక్మని మారిపోరు. ఎందుకంటే అలాంటి సమస్యలు లేవు, ప్రజల మధ్య ద్వేషభావాలు లేవు. ఇక్కడ రాజకీయ నాయకులు సృష్టిస్తున్నారు వీళ్ళు. అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం అమరావతి రైతులకి ఖచ్చితంగా మనం అండగా ఉందాం. స్పష్టత, మీరు రాజధాని ఎక్కడ పెడతారని వైసీపీని అడుగుదాం. ఇది మటుకు మీరు ప్రజల్లోకి దయచేసి తీసుకెళ్ళండి. అలాగే స్థానిక సంస్థలకి మనం సంసిద్ధంగా ఉండండి. నేను ఏ నిర్ణయం తీసుకున్నా అది మీ అందరితో చర్చించి ఏ నిర్ణయం తీసుకున్నా మీకు తెలియజేసిన తర్వాత, ఏ పరిస్థితులు తీసుకున్నా తెలియజేసిన తర్వాత మీకు ఒక అవగాహన మనం అనుకుని మనం ముందుకెళ్దాం. థ్యాంక్ యూ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.